ప్రకాశం జిల్లా పామూరు మండలం మన్నెరువాగు పరిసర ప్రాంతాల్లో 41,000 ఏళ్ల క్రితం జీవించిన ఆస్ట్రిచ్ పక్షి గుడ్ల ఆనవాళ్లు గుర్తించామని పురావస్తు శాఖ ఉప సంచాలకుడు సురేష్ తెలిపారు. ఆ శాఖ కమిషనర్ జి వాణిమోహన్ ఆదేశాలతో మన్నెరువాగు పరిసర ప్రాంతాలను గురువారం పురావస్తు శాఖ పరిశోధకుల బృందం సందర్శించింది. మన్నెరువాగు పరిసరాల్లో ప్రాచీన మానవుడు వినియోగించిన ఆయుధాలు, జంతు అవశేషాలను గుర్తించామని ఉప సంచాలకుడు సురేష్ వెల్లడించారు. ముసలి, ఇతర జంతువుల అవశేషాలను ల్యాబ్లకు పంపించినట్లు తెలిపారు. ఈ ఏరియాలో, ఈ మున్నేరు వాగు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మానవుడితో పాటు అతని యొక్క ఆ ఏరియాలో ఉన్నటువంటి జంతువుల యొక్క జంతువులు ఏమేమి జంతువులు ఉన్నాయి, ముఖ్యంగా 40 కేజీల యొక్క బరువు కంటే ఎక్కువగా ఉన్నటువంటి జంతువులు, వాటి యొక్క అవశేషాలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వే చేశారు. ఆ ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో రీసెంట్గా ఈ మంత్ లాస్ట్ మంత్ ఎండింగ్ నుంచి ఇక్కడ త్రవ్వకాలు జరపడం జరిగింది. ఈ త్రవ్వకాల్లో మనకు ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే, ఆస్ట్రిచ్ పక్షి, మనం నిప్పుకోడు అంటాం ఎక్కువగా, ఇవి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ ఆస్ట్రిచ్ పక్షి యొక్క గూడు, ఆ పక్షి యొక్క గుడ్ల యొక్క షెల్స్, పెంకులు యొక్క శిలాజాలు ఐడెంటిఫై అయినాయి, ఇక్కడ దొరకడం జరిగింది. ముసలి అస్థి పంజరంకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరికింది. ఇలా ఇంకా కొన్ని చిన్న చిన్న జంతువుల యొక్క ఆనవాళ్ళు కూడా దొరికినాయి. వీటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి వీటిని ప్రజెంటు వేరే ల్యాబ్స్కు పంపించున్నారు. ఇంటర్నేషనల్ వైజ్నను మరియు నేషనల్ వైజ్ కొన్ని ల్యాబ్స్కు పంపించారు. ఆ ల్యాబ్స్ రిపోర్ట్ సుమారు ఇంకొక 1 మంత్ 1.5 మంత్ పట్టవచ్చు ఆ ల్యాబ్స్ రిపోర్ట్ కంప్లీట్గా రావడానికి. వీటన్నిటిని కూలంక్షంగా అన్వేషించిన తర్వాత ఫర్దర్గా చేయాల్సిన పనులు ఏంటి అన్న దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.